నమస్తే ఫ్రెండ్స్ నేమి శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్ ఈ రోజు మన ఈ వీడియోలో సింపుల్ స్టెప్ తో మంచి రుచిగా చేసి చింతపండు పులిహోరను చూపించబోతున్నాను ఇలా మనం ప్రసాదం కోసం ఉదయం పూట చాలా ఈజీగా త్వరగా చేసేయచ్చు ఇలా చేసిన పులిహోర రుచి చాలా చాలా బాగుంటుంది మెయిన్ ప్రసాదం కోసం పులిహోర చేసేటప్పుడు ఉప్పు ఎంత వేయాలని ఆలోచిస్తుంటారు కదా సో ఈ వీడియోలో ఉప్పు మెజర్మెంట్ ని కూడా చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా రుచికరమైన పులిహోరను గుడిలో ప్రసాదంలా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నెలోకి ముప్పై ఐదు నుండి నలభై గ్రాముల వరకు చింతపండును తీసుకోండి ఒకసారి బాగా కడిగి మళ్ళీ నీళ్ళను వేసి నానబెట్టండి మనకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్ళను కానీ లేదా ఒక రెండు నిమిషాలు ఉడికించైనా తీసుకోవచ్చు ఈ చింతపండు నానేలోగా మరో పక్కన కుక్కర్లోకి ఒక పావు కిలో బియ్యం తీసుకుందాం ఇక్కడ నేను పావు కిలో బియ్యాన్ని ఇలా గ్లాస్ కులతతో కొలిచి తీసుకున్నాను ముందుగా బియ్యాన్ని బాగా కడిగి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ కొలతతో ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లను తీసుకోండి అన్నం పొడి పొడిగా రావడానికి ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు నూనెను తీసుకొని కవర్ చేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మూడు విజిల్స్ తర్వాత విజిల్ లోని గాలంతా పోయాక మూత తీసి చూద్దాం చూడండి అన్నం చక్కగా ఉడికింది అన్నం ఇలా ఉడికించాక ఏదైనా వెడల్పుగా ఉండే ప్లేట్లోకి కానీ లేదా పల్లెల్లోకి కానీ తీసుకొని ఆరబెట్టామంటే అన్నం పొడి పొడిగా వస్తుంది సో ఇలా ఉడికించిన అన్నం చల్లారంత వరకు ఏదైనా ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి అలాగే మరో పక్కన చింతపండు కూడా చక్కగా నానింది ఇప్పుడు చింతరసాన్ని తీసుకుందాం ఇలా బాగా పిసికి ఇంకొక గిన్నెలోకి నారలు పడకుండా ఇలా జల్లెడలోకి తీసుకొని పిండి తీసుకోండి ముందు ఇలా చింతపండు రసం అంతా బాగా పిండాక ఈ చింతపండులు మళ్ళీ గిన్నెలోకి తీసుకొని కొంచెం నీళ్ళను వేసి మరొకసారి పిండి తీసుకోండి సో ఇలా మొత్తానికి మనం చింతపండు రసాన్ని మరీ పల్చగా కాకుండా ఇలా చిక్కగా తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ బెల్లాన్ని అర టీ స్పూన్ పసుపుని అర టీ స్పూన్ రప్పగా దంచిన మిరియాలను తీసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించండి అలాగే ఇందులో నేను నూనె వేయలేదు మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని తీసుకొని ఉడికించవచ్చు ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించామంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోయి చింతరసం అనేది కొంచెం చిక్కగా అవుతుంది చూడండి చింతపండు రసం బాగా ఉడికి ఇలా తుకుతుగానే ఎప్పుడైతే ఉడుకుతుందో ఈ స్టేజ్కి వచ్చిందంటే చింతపండు రసం బాగా ఉడికినట్లు అలాగే కాస్త చిక్కబడింది కదా ఇప్పుడు ఇదే టైంలో ఈ చింతపండు రసాన్ని రెడీగా పక్కన నుంచి పోపుని ప్రిపేర్ చేసుకుందాం మరొక ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి ఆయిల్ వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ముందుగా వీటిని దోరగా ఫ్రై చేయండి పల్లీలను ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మిగతా వాటిని తీసుకొని ఫ్రై చేస్తే పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పుని ఒక టీ స్పూన్ మినపప్పుని అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోని రెండు మూడు ఎండుమిరపకాయలని అలాగే కొద్దిగా కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి పావు టీ స్పూన్ ఇంగువను అలాగే అర టీ స్పూన్ ఉప్పుని తీసుకొని కలపండి ఇక్కడ మనం తీసుకున్న పావు కిలో బియ్యానికి నేను కంప్లీట్గా రెండు టీ స్పూన్ల వరకు ఉప్పుడు తీసుకున్నాను నేను తీసుకున్న ఉప్పు రుచి అనేది కరెక్ట్గా సరిపోయిందండి మీరు ఎక్కువగా తినేవారైతే మరొక పావు టీ స్పూన్ ఎక్కువగా తీసుకునైనా చేయవచ్చు అలాగే నేను ఈ పోపులో మళ్ళీ పసుపుని తీసుకోవట్లేదు మనం చింతపండు రసంలో పసుపుని తీసుకున్నాం కాబట్టి పోపులో తీసుకోవట్లేదు మీరు కావాలంటే కొంచెం తీసుకునైనా కలపవచ్చు సో ఇలా ఫ్రై చేసిన పోపుని ఆరబెట్టిన అన్నంలోకి తీసుకుందాం అలాగే మనం ఉడికించి పక్కన పెట్టిన చింతపండు రసాన్ని కూడా మొత్తం తీసుకొని బాగా కలపండి అంతా కలిసేలా బాగా కలిపామంటే పులిహోర తయారైపోయినట్లేదు అలాగే మనం ఎప్పుడైనా సరే ఇలా పులిహోర కలిపిన వెంటనే తినే కంటే కూడా ఒక అరగంట గంట తర్వాత తింటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇలా తయారు చేసిన పులిహోరను నైవేద్యంగా అయినా లేదా పండగలప్పుడైనా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్